గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి హై వ్యూవర్స్ వెల్కమ్ టు గుర్తుకొస్తున్నాయి తమ చిన్ననాటి జ్ఞాపకాలను మనతో పంచుకుంటూ చాలా మంది మనతో ఈ గుర్తుకొస్తున్నాయి ప్రోగ్రామ్ లో పాల్గొన్నారు సో ఇక్కడ కూడా ఇంకొంతమంది వాళ్ళ చిన్ననాటి జ్ఞాపకాలను మనతో పంచుకోవడానికి రెడీగా ఉన్నారు నేను వాళ్ళతో ముచ్చటించడానికి రెడీగా ఉన్నాను మీరు కూడా చూసేయండి మరి హాయ్ అండి అందరికీ ప్రోగ్రామ్ మజా వస్తుంది మా ప్రోగ్రామ్ చూస్తూ ఉన్నారా ఓకే చూస్తున్నామండి ఓకే ఎలా అనిపిస్తుంది మా ప్రోగ్రామ్ బాగుంది అందుకే మిమ్మల్ని ఇన్వైట్ చేసాం థాంక్యూ సరే మరి మీ చిన్ననాటి జ్ఞాపకాలని తెలుసుకోవడానికి నేను రెడీగా ఉన్నాను అమ్మ మీ పేరు విజయ విజయ చెప్పండి మీ ఊరు మీ పుట్టిన ఊరు మీ అత్తగారి ఇల్లు ఎక్కడ ఏమిటి నేను పుట్టిన జగిత్యాల నాచుపల్లి అత్తగారు నాచుపల్లి కోటాట దగ్గర ఓకే ఎంతవరకు చదువుకున్నారు సెవెంత్ దాకా సెవెంత్ వరకు చదువుకున్నారు అప్పట్లోనే ఎలా ఉండేది అప్పటి స్కూల్ డేస్ మీ చిన్నతనంలో బాగానే ఉండేది ఎలా చదువుకునేవారు స్కూల్కి ఎలా వెళ్ళేవారు తర్వాత పిల్లలు ఫ్రెండ్స్తో ఎట్లా ఉండేవారు అప్పుడు ఆటలు ఇప్పుడు ఆటలకి చాలా తేడా ఉంది కదా ఎలాంటి ఆటలు ఆడుకునేవారు మీ స్కూల్ అనగానే స్కూల్ లైఫ్ అనగానే చిన్నతనం అనగానే అంటే ఏడో తరగతి వరకు చదువుకున్నాను ఆ చదువుకున్న కాలం అనగానే మీకు గుర్తొచ్చేది ఏమిటి మీ అమ్మాయితో చెప్పినట్టే చెప్పండి కొత్తవాళ్ళ నాగమణి అదే నాగమణి భాగ్యలక్ష్మి చెప్పండి మీ ఫ్రెండ్స్తో ఏం ఆటలాడుకునేవారు అప్పుడు ఏం ఆటలు ఉండేవి ఎక్కువగా సరే మీ ఫ్రెండ్స్తో ఆడకపోయినా ఏం ఆటలు ఉండేవి ఎక్కువ అక్కడ రన్నింగ్ ఉండే కుర్చీలు ఆట ఉండే స్కూల్లో ఎట్లాంటి ఆటలు ఆడిచ్చేవారు అసలు స్కూల్కి వెళ్ళేవారా నాకు డౌటే ఏ వయసులో పెళ్ళయింది మీకు నాకు ఎన్ని సంవత్సరాలు మీ వయసు ఎప్పుడు పెళ్ళయ్యేటప్పటికి పదిహేనేళ్ళకి పెళ్లి చేసేసారు సార్ ఏం చేసేవారు స్కూల్ చెప్పేవారు గవర్నమెంట్ టీచర్ మీ వారు ఏం చేసేవారు అని అడుగుతారు టీచర్ గవర్నమెంట్ టీచర్ గవర్నమెంట్ టీచర్ మరి గవర్నమెంట్ టీచరు మీరు సెవెంత్ క్లాస్తో మానేశారు తర్వాత చదువుకోవాలని ఎప్పుడు అనిపించలేదా సార్ కూడా చదువుకో అని చెప్పి ఎప్పుడు అనలేదా లేదండి అప్పుడు లేదు ఎందుకని మీకు అనిపించలేదా అనిపించలే తర్వాత ఎప్పుడైనా అనిపించిందా పోనీ మీ మన వాళ్ళనో లేకపోతే ఇప్పుడు ఇప్పుడు అప్పుడు చదువుకొని ఉంటే బాగుండు అని ఎప్పుడైనా అనిపించిందా అప్పుడు అనిపించలే ఇప్పుడు అనిపిస్తుంది ఇప్పుడు అనిపిస్తే ఏం చేస్తాం అదే ఇప్పుడే ఏమనిపించింది నాకు అది కావాలి కదా అదే ఇప్పుడు ఇప్పుడు అనిపిస్తే ఏం చేస్తాం మనం చదవలేం కదా చదవలేం కదా అంతేనా మనవడు వేయండి ఎక్కడ మనవడితో అమెరికా వెళ్ళాలనుకుంటున్నా అవునండి మరి దానికోసం ఏం చదువుకుంటున్నారు ఏం చదువుకోవాలి అవసరం లేదా చెప్పండి మేము చదువుకుంటే చెప్తా చదువుకుంటా ఓకే పాటలు అవి పాడతారా మీరు పాడతా కానీ పాడలేను పాడతారు కదా మూవీస్కి వెళ్ళేవారా చిన్నప్పుడు సినిమాలకి వెళ్ళేవారా సార్తో మస్తు ఫస్ట్ వెళ్ళిన మూవీ ఏంటి ఇష్టమే సినిమా పేరు ఫస్ట్ వెళ్ళిన మూవీ గుర్తు జ్ఞాపకం లేదు మరి అప్పుడు పండగలన్నా ఇప్పుడుకి ఇప్పుడు జనరేషన్కి వచ్చేసరికి పండగలన్నీ వేరేలా సెలబ్రేట్ ఉంది ఒకలాగా సెలబ్రేట్ చేసుకున్నాం ఒకప్పుడు ఏముంది ప్రకృతితో చక్కగా ఇంట్లో అందరూ కలివిడిగా ఉండడం ఇవన్నీ ఉండేవి కదా అప్పటికి ఇప్పటికీ ఉన్న తేడా ఏంటి పండగలు చేసుకోవడంలో మీరు ఆ జనరేషన్ చూసారు ఇప్పుడు జనరేషన్ చూస్తున్నారు మీకేం తేడా అనిపిస్తుంది నాకేం చెప్పస్తలేదండి బాధ అనిపిస్తుంది ఇట్లా గుర్తుకొస్తున్నాయి చెప్పండి మీ పేరు సుమన సుమన ఓకే ఏ ఊరు మీది మాది మా మమ్మీ వాళ్ళది జగిత్యాల మాది నాచుపల్లి కానీ మేము ఇక్కడే సెటిల్ మంచిర్యాల చెప్పాలి కదా మా వాళ్ళు
మంచిర్యాల చేస్తున్నాం, సిద్దిపేటలో చేస్తున్నాం, హైదరాబాద్లో చేస్తున్నాం, మరి ఎక్కడ చేస్తున్నాం అనేది తెలియాలి కదా. సార్ ఏం చేస్తుంటారు? మాది రైస్ డిపో అండి. ఓకే, అన్నం పెడుతూ ఉంటాం, మంచి క్వాలిటీ రైస్ తోని అందరిని ఇంప్రెస్ చేస్తాం. బిజినెస్ ట్యాక్టిస్ అది. నేను కూడా షాప్ మెయింటైన్ చేస్తానండి. చెప్పండి, మీ మీ చిన్నతనం ఎక్కడ, ఎంతవరకు చదువుకున్నారు, మీ చిన్నతనం అంతా ఎక్కడ జరిగింది? మాది అప్పుడు జగిత్యాల దగ్గర విలేజ్ అండి, వల్లంపల్లి అని విలేజ్. మమ్మీ వాళ్ళు అప్పుడు అక్కడే ఉండేవాళ్ళు, తర్వాత ఇంకా బిజినెస్ రీత్యా ఇక్కడికి షిఫ్ట్ అయిపోయారు. మా మ్యారేజ్ అప్పటికి కూడా అక్కడే ఉన్నారు. ఇంకా అక్కడ మాకు ఏంది అంటే సెవెంత్ వరకే ఉండేది, విలేజ్ కదండి, సెవెంత్ వరకే ఉండేది. ఇంకా దగ్గర వేరే ఊరు ఉండేది మోహన్రావుపేట అని, అక్కడికి సెవెంత్ ఇక్కడ చదివేసి ఎయిత్ నైన్త్ టెన్త్ అక్కడ చదివాను. సైకిల్ 3 ఇయర్స్ సైకిల్ మీద వెళ్ళి చదువు. ఎవరు నేర్పించారు సైకిల్ మీకు? ఇంకా జస్ట్ ఫ్రెండ్స్ అంతే. అంతే, ఎప్పుడైనా పడ్డారా? ఒక సార్ ఇన్సిడెంట్ గుర్తుందా? గుర్తుంది. మామూలుగా అంటే ఫస్ట్ సైకిల్ ఎక్కాలి అంటే నార్మల్గా ఎక్కడానికి వీలు కాలేదు నాకు, ఎక్కలేకపోయాను. కొంచెం హైట్ మీద వెళ్ళేసి ఎక్కేద్దామని చెప్పేసి ఎక్కేసాను, కానీ దిగడం కూడా అదే ప్లేస్కి వచ్చి దిగేదాన్ని. అలా టర్న్ అవుతుంటే కింద పడిపోయాను. ఇంకా మమ్మీ వాళ్ళు వద్దులే, అది ఎందుకులే, బస్సులో వెళ్ళొచ్చు కదా అని చెప్పేసి అన్నారు. కాకపోతే నాకేంది అంటే నాకు ఏదైనా చేయాలి అనుకుంటే ఖచ్చితంగా చేస్తాను, అది ఎంత కష్టాన్నైనా భరిస్తాను, చేస్తాను. అదే అలవాటు మా బాబు కూడా వచ్చేది, ఎంత కష్టాన్నైనా ఇష్టంగా భరిస్తాం. అలా ఇంకా హ్యాపీగా స్కూల్ ఫ్రెండ్స్ ఉన్నారండి చాలా మంది. పేర్లు చెప్పండి. శ్యామల అని, వినోద, ఇంకా చాలా మంది ఉన్నారు. అంటే అక్కడ అక్కడ సెవెంత్ వరకు, మళ్ళీ ఎయిత్ నైన్త్ టెన్త్ వేరే ఊరు కాబట్టి ఇక్కడ కూడా ఫ్రెండ్స్ ఉన్నారు. ఇంటర్ జగిత్యాలలో, ఇంటర్ ఫస్ట్ ఇయర్ చేశాను, ఇంకా సెకండ్ ఇయర్ కంప్లీట్ చేయలేదు, మ్యారేజ్ అయిపోయింది. ఇంకా మ్యారేజ్ తర్వాత ఎగ్జామ్స్ కంటిన్యూ చేద్దాం అనుకున్నాను, ఇంకా పిల్లలు పుట్టేశారు కాబట్టి మానేశాను. తర్వాత ఎప్పుడైనా చదువుకుంటే బాగుండు అనిపించింది? ఎప్పుడు అంటాను మా ఆయనను, మీరు మధ్యలో వడ్డొచ్చారు, నాకు చాలా చదవాలని ఇంట్రెస్ట్ ఉండే, నన్ను ఏంది చదువుకొని ఇకుండా మధ్యలో డిస్టర్బ్ చేశారు అని చెప్పి చాలాసార్లు అంటుంటాను. సర్లే మరి ఇప్పుడు చదువుకో అని చెప్తారు, అయితే అదే ట్రై చేస్తాను, ఇప్పుడు చదువుకోవడానికి ట్రై చేస్తాను అని చెప్తాను. అంటే నీకు ఎలాగో పట్టి అంటే చేయాలి అనుకునే కాన్ఫిడెంట్గా చేస్తావు కదా, ఇప్పుడు ఎగ్జామ్స్ రాసేసుకో, డిగ్రీ కంప్లీట్ చేసేయి అని చెప్తారు. ఇంకా ఇప్పుడు టైం లేదు. అప్పుడు మీరు ఎలాంటి గేమ్స్ అవి ఆడుకునేవారు ఫ్రెండ్స్తో? నేను కబడ్డీలో టీమ్ లీడర్, నాకు డిస్ట్రిక్ట్లో ప్రైజ్ వచ్చింది, చాలా ఇంట్రెస్ట్ గేమ్స్. అప్పుడు అయినా ఇప్పుడైనా చాలా ఇంట్రెస్ట్గా ఆడుతుంటాం గేమ్స్, చాలా ఇంట్రెస్ట్. ఏ గేమ్స్లో అయినా ఖచ్చితంగా ఇప్పటి కూడా విన్ అవుతూ ఉంటాను. 1 మినిట్ పట్టుదల. ఆల్రెడీ మా కిటి మెంబర్స్ కూడా ఇక్కడ ఉన్నారు, మేము అలా ఇంట్రెస్ట్గా ఆడుతుంటాం, చాలా ఇష్టం నాకు గేమ్స్ అంటే. లైఫ్లో హ్యాపీయెస్ట్ మూమెంట్స్ ఇప్పటి వరకు, సరదా సరదా సంఘటనలు కానీ ఏమన్నా మాతో షేర్ చేసుకో, మర్చిపోలేను. ఓకే, స్కూల్ లైఫ్, అప్పుడు స్కూల్ లైఫ్ బెస్ట్ అనిపించింది. తర్వాత ఏమనిపించింది, ఇదేంద్రా ఈ గందరగోళం ఏంటి, పెళ్ళైతే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండేయేమో అనిపించింది, పెళ్ళైనాక అదే బాగుంది అనిపిస్తుంది. ఇప్పుడు ప్రస్తుతానికి మాది మొత్తం వెల్ సెటిల్డ్, అమ్మాయి మ్యారేజ్ అయిపోయింది, ఇంకా బాబు ఎంఎస్ చేయడానికి యూఎస్ఏ వెళ్ళారు. ఇంకా మేమేంటి అంటే మా హెల్త్ కాపాడుకోవడానికి మేము బిజినెస్ రన్ ప్రస్తుతానికి. ఇంకా స్వీట్ మెమరీస్ అంటే మా ఆయనను ఆ దేవుడు నాకు ఇచ్చినందుకు చాలా హ్యాపీ, ఎందుకంటే ప్రతి దానిలో నాకు హెల్ప్గా ఉంటారు, తను ఉంటారు, నేను ఉంటాను. ఎప్పుడైనా అంటే ఇలా ఉంటుందా లైఫ్ అనే ఇప్పటివరకు ఆ సిచ్యువేషన్ రాకుండా కష్టమైనా సుఖమైనా ఏదైనా ఇద్దరం కలిసి షేర్ చేసుకుంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము బిజినెస్లో కూడా ఈక్వల్, నాకు తెలియదు తనకు తెలియదు, తనకు తెలియదు నాకు తెలియదు, అంతే. ఇంకా లైఫ్ మొత్తం హ్యాపీ హ్యాపీ. ఈరోజు కష్టము అనేది ఇంకా చిన్న చిన్నవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, కానీ కష్టంలో మేమిద్దరం కూడా కష్టము అనిపించలేదు. మా సార్ కూడా అదే చెప్తారు, ఓకే నీ ఫుల్ సపోర్టివ్ ఉంటావు అని అంటారు. ఇంకా అన్నీ హ్యాపీ.
చెప్పండి, చిన్నప్పుడు మరి పండగలన్నా లేకపోతే ఏదైనా ఫెస్టివల్స్ అన్నా లేకపోతే ఎవరైనా మన ఇంటికి ఫంక్షన్స్ అన్నా ఎట్లా రెడీ అయ్యేవారు, ఎలాంటి డ్రెస్సింగ్ స్టైల్స్ అవి ఉండేవి? ఓకే, ఫస్ట్ నుంచి కూడా నాకు ట్రెడిషనలే ఇంట్రెస్ట్ అండి. అంటే పంజాబీ డ్రెస్సెస్ కానీ అలాంటివి నాకు ఇష్టం ఉండదు. అలానే మా సార్ కూడా ఇష్టం ఉండదు, అలానే కంటిన్యూ ఇప్పటి వరకు కూడా అంతే. నా మేకప్ కూడా న్యాచురల్, ఏమి లేదు, అన్నీ న్యాచురల్, ఇలానే అంతే. ఇంకా పండగలు అంటూ నాకు ముగ్గులు వేయడం, మంచి ఏ పండగ అవసరం ఉన్నా అలా రెడీ కావడం, అంటే రెడీ అంటే ఇలానే, వేరేదేం లేదు. కాకపోతే అలా నీట్గా ఏ పండగ ప్రకారం అలా మెహందీ ఉన్నదనుకోండి, ఖచ్చితంగా పెట్టుకోవాలని ఇంట్రెస్ట్. వినాయక చవితి అప్పుడు అలా స్కూల్లో 25th, 26th జనవరి అలా వచ్చింది అనుకోండి, ఖచ్చితంగా ఏ గేమ్స్ పెడితే ఆ గేమ్స్లో పార్టిసిపేట్ చేసేదాన్ని. టోటల్ గిఫ్ట్స్ అన్నీ నాకు వచ్చేటి, అంతే చెప్పేవాళ్ళు, మీరు ఇక్కడే ఉండమ్మా, నువ్వు ఇంక అక్కడికి వెళ్ళి మళ్ళీ రావడం ఎందుకు, ఇలానే ఉండవు. ఎందుకంటే ఫస్ట్ కానీ సెకండ్ కానీ వస్తుంటుంది, కానీ మా పిల్లలు మాత్రం ఒక గిఫ్ట్స్ వేరు, నా వరకు ఆగిపోయింది. పాపం చాలా బాధపడుతుంది. ఇంట్రెస్ట్ ఉండదు గేమ్స్, అలాంటి ఇంట్రెస్ట్ ఉండదు నాకు, ఇలాంటి అన్ని ఇంట్రెస్ట్. అలానే మా వాడ కూడా అందరు కోఆపరేట్ చేస్తారు నాకు, ఎలా అంటే అలా. పాపం చూసారు కదా ఎలా రెడీ అయ్యి వచ్చారో, ఇప్పటి వరకు కూడా అలానే కంటిన్యూ అవుతుంది నా లైఫ్. నమస్తే అండి. మీ పేరు? ఉమారాణి. ఉమారాణి, ఏ ఊరు మీది? మంచిర్యాల. మంచిర్యాల. అమ్మ వాళ్ళది? అమ్మ వాళ్ళది లక్ష్మీపేట. ఓకే. నాన్న వాళ్ళది ధర్మపురి మండలి, తిమ్మాపురి మండలి. ఓకే. చెప్పండి, ఎంతవరకు చదువుకున్నారు మీరు? నేను బీకామ్ డిగ్రీ సెకండ్ ఇయర్ వరకు. డిగ్రీ చేశారంటే స్కూల్ లైఫ్, కాలేజ్ లైఫ్ అన్నీ చూశారు. సో ఇప్పటికీ అప్పటికీ స్కూల్ లైఫ్లో కానీ కాలేజ్ లైఫ్లో కానీ ఆ వ్యత్యాసం ఏంటి, ఏం గమనించారు మీరు? మీ మనవళ్ళు లేకపోతే మీ పిల్లల్లో చూసే ఉంటారు. మీ జనరేషన్కి ఇప్పుడున్న జనరేషన్కి తేడా ఏంటి? మా జనరేషన్లో మేము సైలెంట్గా చదువుకొని మా టీచర్స్ చెప్పినవన్నీ హోంవర్క్ అన్నీ ఒకరోజు ముందే కంప్లీట్ చేసేవాళ్ళం పోటీ స్కూల్లో. అంటే కొన్ని కొన్ని క్లాసెస్, కొన్ని కొన్ని ఊళ్ళల్లో చదివినామండి. మా నాన్నగారి ఉద్యోగరీత్యా మేము ఏం చేసేవారు? నాన్న వాళ్ళు, నాన్నగారు కోర్టులో పనిచేసేది. ఆయన ఉద్యోగరీత్యా మేము లక్ష్మీపేట కొన్ని కొన్ని క్లాసెస్, భైన్స, ఆసిఫాబాద్, మంచిర్యాల్, ఉత్తం మొత్తం చుట్టేసి అన్ని డిస్ట్రిక్ట్లు చూసామండి. అన్ని డిస్ట్రిక్ట్లు చూసాము, లాస్ట్ డిగ్రీ మంచిర్యాల చేశాను. ఇక అప్పుడు చదువుకుని మంచి క్లియర్గా చదువుకునే వాళ్ళం అండి, క్లాస్లో ఫస్ట్ సెకండ్ అంతే. తడ్డుకు పోయే వాళ్ళం కాదు పోటీ పిల్లలకు. మా గర్ల్స్ స్కూల్ ఏంటంటే బిల్డింగ్స్ ఏమి కావు, చెట్లే, ఓన్లీ చెట్ల కిందనే వర్షానికి తడుచుకుంటూ ఎండకెండుకుంటూ చదువుకునే వాళ్ళం అంతే లక్ష్మీపేటలో 10th వరకు. ఇప్పుడు ఇప్పుడు బిల్డింగ్ ఉందా, బిల్డింగ్ కట్టారా? బిల్డింగ్ కట్టారా? పోయిన 2 ఇయర్స్ కింద మా గెట్ టుగెదర్ 10th క్లాస్ అక్కడ జరిగింది. ఏ చెట్టు కింద కూర్చొని చదువుకున్నారో గుర్తు చేసుకున్నారా మరి? అవన్నీ మామూలు చెట్లేనండి, ప్రకృతి అంతే. అదే అవి గుర్తు అంటే అవి ఆ చెట్లు లేవా ఇప్పుడు? ఇప్పుడు లేవు, ఇప్పుడు బిల్డింగ్స్ అయినాయి అండి. ఇప్పుడు బిల్డింగ్స్ అయినాయి. ఇంకా లాస్ట్ స్కూల్ చూడగానే గుర్తొచ్చేది ఏంటి? ఆ చెట్లే. లేవు కదా, అంటే ఆ బిల్డింగ్ అయిన కానీ ఈ ప్లేస్లో మేము ఈ క్లాస్లో కూర్చునే వాళ్ళం కదా అని అట్లా గుర్తొచ్చేది. ఇక ఇంటర్ ఉట్నూరులో చదివామండి, ఈ డిగ్రీ లాస్ట్ మంచిర్యాలలో. ఇక మధ్య మధ్యలో హిందీ ఎగ్జామ్స్ రాసేవాళ్ళం. మాకప్పుడు హిందీ, సంస్కృత్ అన్ని ఎగ్జామ్స్ పెట్టేవాళ్ళు. హిందీ సాహిత్యరత్న వరకు చేశాను, సంస్కృతి సాహిత్యరత్ విద్వాన్ అన్ని రాశాను. మ్యారేజ్ అయిపోయిన 20 ఇయర్స్లో మ్యారేజ్ అయిపోయినాక డిగ్రీ సెకండ్ ఇయర్లో ఉండగా హిందీ పండిత్ జాబ్ వచ్చింది. ఇక మా మ్యారేజ్ తోటి మా అత్తయ్య మామయ్య వాళ్ళు వద్దన్నారు కాబట్టి చేయలేదండి. అప్పుడు వాళ్ళకు భయపడేవాళ్ళం కదా, ఈ కాలం అయితే వద్దులే చేస్తానని చేసేవాళ్ళం. నువ్వెంత నాకు జాబ్ ఇంపార్టెంట్ అని చెప్పి లేచకెళ్ళి వాళ్ళు వద్దన్నారు కాబట్టి చేయలేదండి. పెళ్ళైనాక ఇక్కడే సెట్ అయిపోయాం. ఎప్పుడైనా అనిపిస్తుందా ఇప్పటికీ సార్ని అందంగానే నేను ఆ ఉద్యోగం చేస్తే ఎంత బాగుండేది అన్న? ఎప్పుడన్నా వచ్చినప్పుడు అంటారా, వచ్చినప్పుడు పిల్లల మీద టీచర్గా జాబ్ చేస్తే పిల్లలు ఇంకా క్రమశిక్షణ ఉండేదేమో అనిపిస్తుంది. అదేంటి క్రమశిక్షణ ఉండేదేమో అంటే ఇప్పుడు లేరా? ఉన్నారండి, ప్రస్తుతానికి కూడా 2 అబ్బాయిలు మాకు, 2 అబ్బాయిలు పెళ్ళిళ్ళు అయిపోయినాయి. ఒక మన్మడు, ఒక అబ్బాయి జాబ్ సాఫ్ట్వేర్ హైదరాబాద్లో, ఒక అబ్బాయి ఇక్కడ
బిజినెస్ అండి, హార్డ్వేర్ షాప్. ఎలాంటి ఆటలు ఆడుకునేవారు ఫ్రెండ్స్తో? సేపు చదువు కాకుండా కొద్దిసేపు ఆటలు ఉంటాయి కదా, కబడ్డీ, ఖోఖో. అప్పుడు మా గేమ్స్ అవే పెట్టేది. 15th ఆగస్టు, 26th జనవరి గేమ్స్ అందరికంటే తొందరగా వెళ్ళాలని ఆరాటం పొద్దున్నే. స్కూల్లో మా టీచర్స్ తర్వాత నేనే వెళ్ళేదాన్ని. ఇప్పుడు కూడా ప్రతి పండగకు మా కాలనీలో 3 గంటలకు 4 గంటలకు లేచేదాన్ని నేను. ఒక్కదాన్ని ముగ్గులు వేయాలి, తొందరగా పూజలు చేసుకోవాలి, అన్నీ ఫస్ట్ కావాలని నా కోరిక. అందరికీ మా కాలనీ వాళ్ళందరూ నన్ను తిడుతుంటారు, ఈ ఉమ్మకి బాగా చాలా ఆరాటం అని. మీరు లేస్తే పర్వాలేదు, మీరు లేచి అందరినీ లేపితేనే బాధ అంటే నా నేను చేసే సౌండ్కి వాళ్ళకి డిస్టర్బెన్స్ కదా. లేస్తే అదే అట్లా చెప్పండి. ఇంకా ఎలా ఉండేది అప్పటి రోజుల్లో మీ చిన్నతనం అంతా ఎలా జరిగింది? మీ చిన్నతనంలో మీకు గుర్తుండిపోయినటువంటి జ్ఞాపకాలు? మా స్కూల్ లైఫ్లో బాగుండేదండి. 10th వరకు డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అని పిల్లలు కో ఎడ్యుకేషన్ ఉండేది కదా. 7th నుంచి డ్యాన్సెస్ అని సాంస్కృతిక కార్యక్రమాల్లో పాటలు పాడేది, డ్యాన్స్ చేసేది. మాకు ప్రతిసారి మేము కొన్ని 7th వరకు సరస్వతి శిశు మందిర్లో చదివానండి. అప్పుడు మాకు భగవద్గీత అని చెప్పేవాళ్ళు మా ఆచార్యులు. ఆ భగవద్గీతలో అందరికంటే ఫస్ట్ నేర్చుకుందామని పోటీలు పెట్టినప్పుడు భగవద్గీత చదివేదాన్ని. చాలాసార్లు భగవద్గీతనే ప్రజెంటేషన్ ఇచ్చారండి నాకు. డ్యాన్స్ నేర్చుకొని చేసేదాన్ని అండి. అప్పుడు దానిలో కూడా ప్రైజ్లు ఇచ్చేది. ఎలాంటి డ్రెస్సులు అవి వేసుకునేవారు మరి? డ్రెస్సులు అంటే మోడర్న్ డ్రెస్సులకు విలువ ఇచ్చేదాన్ని. మామూలుగా అప్పుడు ఉండే డ్రెస్సెస్ వేసేవాళ్ళం. అదే అప్పుడు ఎలాంటివి ఉండేవి? లంగా బ్లౌజ్ అట్లా ఓని అట్లా వేసేవాళ్ళం అండి. వేరే వేసుకునే వాళ్ళం కాదు. స్కూల్ యూనిఫామ్ తప్ప ఇంకా మిగిలిన రోజులు ఫుల్ డ్రెస్సెస్ ఏదైనా ఫుల్ డ్రెస్సెస్. స్నాక్స్ అవి అప్పట్లో పైసా అణ ఇలా ఉండేవి కదా, 5 పైసలు, అవన్నీ చూసారా మీరు? 5 పైసలు, 10 పైసలు, చారాణ. ఏం కొనుక్కునేవారు మరి? ఏమంటే రేగిపళ్ళు సీజన్లో వస్తే రేగిపళ్ళు, మామిడి పళ్ళు సీజన్లో వస్తే మామిడి పళ్ళు. మాకు చెట్ల కింద అమ్మే వాళ్ళు అండి అప్పుడు కా స్కూల్ దగ్గర. అవి కొనుక్కొని కంపాక్స్ బాక్స్లో పెట్టుకొని చింతకాయలని మా టీచర్ అటు చూసినప్పుడల్లా మేము తినేది. మా టీచర్ చూడినప్పుడల్లా తినేదండి. అంతే అప్పుడు స్నాక్స్ మేము కొనుక్కునేది, బఠానీలు ఇంకేం లేవు అప్పుడు. అంతే అంతే. పాకెట్ మనీ ఇచ్చేవారు? పాకెట్ మనీ అంతా ఏమి ఆడికి తీసుకోకపోయేవాళ్ళం. అంతే ఏం లేదండి. ఎప్పుడో ఒకసారి. మరి కాలేజ్ వరకు చదువుకున్నారు కదా, మరి ఎట్లా వెళ్ళేవారు స్కూల్కి కానీ కాలేజీకి కానీ? నడిచి వెళ్ళేవాళ్ళం అండి. ఎంత దూరం ఉండి? ఎంత దూరమైనా నడిచి వెళ్ళేవాళ్ళం, కాలేజ్ అయినా స్కూల్ అయినా. సైకిల్ కొనుక్కోవాలని కానీ అట్లా? అట్లాంటి అంటే చాలా భయం అండి. సైకిల్ వెహికల్ అంటే చాలా భయం, నడుచుకుంటూ వెళ్ళేదాన్ని. అంతే. ఇప్పటికీ ఉంది అదే భయం? అదే భయం. సినిమాలు చూస్తే భయం అండి. సినిమాలో చూస్తే ఎందుకు భయం అండి? సినిమాలలో రౌడీలను చూస్తే భయపడేదాన్ని. మా ఫ్రెండ్స్ అందరు సినిమాకి వెళ్దామనేది, నేను ఒక్కదాన్ని తప్పించేదాన్ని. ఇక ఒకరోజు బలవంతంగా నన్ను ప్రతిఘటన సినిమాకి తీసుకెళ్లారు. ఇలాంటివి కావాలి, ఇలాంటి సంఘటనలు ఏమన్నా ఉంటే గుర్తు చేసుకొని చెప్పండి అందరూ. ప్రతిఘటన సినిమాకి తీసుకెళ్లారండి. అందులో ఖాళీదా, ఖాళీ చూసి చాలా భయపడిపోయాను. 3 రోజులు జ్వరం వచ్చిందండి, స్కూల్కి వెళ్ళలేదు. ఇక తర్వాత అప్పటి నుండి అసలు సినిమా చూసేవాళ్ళం కాదు. ఒకవేళ బలవంతంగా ఏదన్నా దేవుని సినిమాలు వస్తే చూసేదాన్ని. రాక్షసులు ఉంటారు కదా, అందులో కూడా రాక్షసులు ఉండి ఇంకా వేరే సినిమాలు ఏదైనా ఫ్రెండ్స్ తోటి ఎప్పుడైనా వెళ్తే ఆ సీనరీ వచ్చినప్పుడు కళ్ళు మూసుకునేదాన్ని, చూడకపోయేదాన్ని. అట్లా జరిగేదండి. మరి ఆ భయం ఇంకా అలాగే ఉందా ఇప్పటికీ? ఇప్పుడు కూడా కొంచెం ఉందండి. అప్పుడప్పుడు కొన్ని చూడను, సీన్స్ చూడను. చెప్పండి, మీ లైఫ్లో హ్యాపీయెస్ట్ మూమెంట్, మర్చిపోలేని సంఘటనలు ఇంకా ఏమన్నా మాతో షేర్ చేసుకొని ఉంటే చెప్పండి. మా ఫ్రెండ్స్ తోటి చిన్నప్పుడు పిక్నిక్ అని వెళ్ళేవాళ్ళం. 5 కిలోమీటర్లు మా గూడెం అని సత్యనారాయణ స్వామి గుట్ట దగ్గర ఉండేది, లక్షపేటకు. నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం పిక్నిక్ బాక్స్ పట్టుకప్పుడు. సంతోషం అండి, లంచ్ బాక్స్లు పట్టుకొని ఎక్కడికన్నా తిరగాలని, పిల్లలకి బయటకు వెళ్ళి తిరగాలని, అప్పుడు మాకు అటు తిరగాలని చాలా సంతోషం. ఆ కోట్లింగాలని గూడెం సత్యనారాయణ స్వామి దగ్గరకని లంచ్ బాక్స్ పట్టుకొని వెళ్ళేది నడుచుకుంటూ. సాయంత్రం దాకా ఆటలు ఆడుకొని తినేసి వచ్చేది. బస్సులో వెళ్ళేవాళ్ళం కాదు, మళ్ళీ నడుచుకుంటూ ఆడుకుంటూ పాడుకుంటూ వెళ్ళేవాళ్ళం. టీచర్స్, పిల్లలు అట్లా వెళ్ళేవాళ్ళం. ఇంకా మీ లైఫ్లో హ్యాపీయెస్ట్ మూమెంట్స్? ఇక హ్యాపీ అంటే ఇలానే ఫ్రెండ్స్ తోటి అక్కడిక్కడికి వెళ్ళడము. తర్వాత పిల్లలు. ఆఫ్టర్ మ్యారేజ్ ఎలా ఉంది లైఫ్? ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత కూడా నాకు ఫ్యామిలీ అంతా ఓకే దొరికిందండి.
అన్నీ బాగానే ఉన్నాయి. అత్తయ్య వాళ్ళు కానీ పిల్లలు కానీ భర్త కానీ అన్ని రకాల ఓకే ఉంది. ఇప్పటి వరకు మొత్తం ఓకే ఫ్యామిలీ. నమస్తే అండి, మీ పేరు? వజ్రం. వజ్రం వలే ఉంది పేరు. మీకు నా పేరు గురించి కూడా చెప్పాలి. ఈ పేరు పెట్టినందుకు అమ్మ వాళ్ళు హ్యాపీగా పెట్టిండ్రు, కానీ నేను చాలా బాధలు పడ్డా. స్కూల్లో అందరు బనాయించేవాళ్ళు, వజ్రం వజ్రం అని బనాయించేవాళ్ళు అందరూ. ఇంటికి వచ్చి గొడవ చేసేదాన్ని అమ్మ వాళ్ళతో, ఎందుకు పెట్టిన అసలు ఈ పేరు నాకు, అరే ఎందుకే ఎవరికి లేవు ఈ పేర్లు అంటే, చూడు అక్కడ స్కూల్కి రండి ఒకసారి, అందరు బనాయించుతాను. నన్ను కూడా మా కాలేజీలో బనాయించేవారండి. నేను డిగ్రీ చదువుతున్నప్పుడు కూడా నాకు జడ చెప్తాను, నా పేరు సీతామాలక్ష్మి అందరికీ తెలుసు. అయితే చాలా పొడుగు జడు ఉండేది, అయితే రెండు జడలు వేసుకునేదాన్ని. మా అమ్మ ఒక్క జడ వేసుకొని ఇచ్చేది కాదు, ఎందుకు పెద్దదానిలాగా అప్పుడే ఒక్క జడ అని మా మమ్మీ రెండు జడలు వేసేది. రెండు జడలు వేసుకొని వెళ్ళేదాన్ని. డిగ్రీ ఫస్ట్ ఇయర్లో కూడా కాలేజీకి వెళ్ళినప్పుడు రెండు జడల సీత రెండు జడల సీత అని ఏడిపించడం మొదలెట్టారు. ఓ నెల చూసా ఇక ఈ రెండు జడలు వద్దు ఏమో, అప్పుడు మానేసిన రెండు జడలు ఇప్పటికు మళ్ళీ లేనే లేదనమాట. నాకు కూడా మా అన్న పేరు చూస్తే ఇక ఇలాగే ఏడిపిస్తూ ఉంటారు. మీ పేరు అనగానే నాకు అది గుర్తొచ్చింది చాలా అనేదాన్ని. కాకపోతే మా అమ్మ వాళ్ళకి ఏంటంటే నేను ఏడో సంతానంని, ఆరుగురు చనిపోయినరు నాకన్నా ముందు, అందుకే వాళ్ళు వజ్రం లెక్క అని చెప్పి పెట్టుకున్నారంట. మా అమ్మ పేరు మార్చుకుంటా అంటే కోప్పడేది, వద్దులే నువ్వు ఒక్కదానివన్నా బాగున్నావని మేము ఈ పేరు పెట్టుకున్నాము, పేరు మార్చుకున్నాం. వాళ్ళే రెండుసార్లు నవ్వుతారు, మూడోసారి వదిలేస్తారులే పట్టించుకోవద్దని. కానీ అదే కదండి, అట్లా నా పేరు గురించి అట్లా ఉండేది. కాకపోతే ఇప్పటికి కూడా ఒక్కొక్కసారి బాధపడతా పేరు గురించి, ఒక్కొక్కసారి అవుతుందండి. చెప్పాలంటే అదే కొంచెం ఒక్కొక్క దగ్గర ఫీల్ అవుతారు, డబల్ డబల్ అడుగుతారు నన్ను పేరు, మళ్ళీ మళ్ళీ. రెగ్యులర్ పేరు కాదు కదా వజ్రం అనేసరికి ఇదేంటి బంగారం అని నేను ముద్దుగా పిలుచుకునే పేర్లు అవి, అలాంటిది ఇదేంటి పేరు అని కామన్గా అడుగుతారు. అది అడిగేసరికి నాకు కొంచెం ఇది అనిపిస్తుంది, అరే ఈ పేరు కరెక్ట్ కాదేమో అని అనిపిస్తుంది. కానీ అయినా కాకుండా ఇంకేం చేసేది లేదు, ఇంకా అయిపోయింది కదండి, ఇప్పుడు ఏం చేద్దాం. చెప్పండి మీ ఎక్కడ మీ ఊరు? దండపల్లి. అమ్మ వాళ్ళది దౌడపల్లి, అత్తగారు దౌడపల్లి, పక్కపక్కనే కొంచెం పెద్దగా కాదు కొంచెం. ఎప్పుడు ఎంతవరకు చదువుకున్నారు మీరు? సిక్స్త్. తర్వాత ఇంకా పోనీయలేదండి మమ్మల్ని, అంటే ఫిఫ్త్ వరకేమో దగ్గర ఉండేది స్కూలు, నడిచి వెళ్ళడమే కదా ఇప్పుడు తను చెప్పినట్టు, ఎవరమైనా ఎక్కడికైనా నడిచి వెళ్ళడమే. సైకిల్ అబ్బాయిలకే, ట్రాన్స్పోర్ట్ ఉండేది కాదా? ఏముండేది కదా, సైకిల్ కూడా అబ్బాయిలకే ఇవ్వకపోదు రండి. ఇంట్లో ఇప్పుడు ఇప్పటి రోజుల్లో మీరు చూస్తూనే ఉంటారు మీ పిల్లల్ని కావచ్చు, మీ పిల్లలు మన పిల్లల్ని కావచ్చు, స్కూల్ కంటే చాలు బండి మీద తీసుకెళ్ళి కార్లలో తీసుకెళ్ళి దింపుతున్నారు కదా. మరి అలాగే మీ ఫాదర్ వాళ్ళు ఎవరు దింపేవాళ్ళు కాదు? అసలు వాళ్ళకి సైకిల్ కూడా లేవు, వెళ్తే బస్కు దూరం అయితే, దగ్గర అయితే నడిచి వెళ్ళేవాళ్ళు. అట్లాంటప్పుడు ఇంకా మాకెవరు తీసుకెళ్తారు, నడిచి వెళ్ళడమే. అలానే వెళ్ళేదాం ఫిఫ్త్ వరకు, దగ్గర ఉంది, సిక్స్త్ నుంచి దూరం వెళ్ళాలి. ఒక వన్ ఇయర్ అట్లాగో ఇట్లాగో ఏడ్చుకుంటూ నడిపించినాం. ఇంకా సిక్స్త్ అయిపోయిన వాళ్ళందరూ ఆడవాళ్ళందరినీ బంద్ చేసారు, ఒక నేనే కాదు మా ఫ్రెండ్స్ అందరు కూడా, వద్దు దూరం ఉన్నది మీకు అవసరం ఆ స్కూలు. దేశాలు దాటి వెళ్ళి మరీ చదువుకుంటున్నారు, అప్పుడు పక్కన ఊరికి వెళ్ళి పంపించడానికి ఊళ్ళోనే అండి, కొంచెం దూరంలో ఉంది, వద్దు అందరు. ఎప్పుడైనా బాధపడ్డారా? నేను చదువుకొని ఉండుంటే నేను ఇది అయ్యేదాన్ని అని అనిపించింది. నేను తినలేదండి, 15 రోజులు ఏడ్చున్నా నేను, బుక్స్లు కూడా ఎవరికి ఇవ్వలేదు. నేను ఫస్ట్ వచ్చేదాన్ని, నేను వెళ్తాను, టీచర్లు కూడా అప్పుడు సార్లు కూడా ఇట్లా ఉండేది కాదులేండి, బాధ్యత ఉండేది. వాళ్ళు కూడా చాలా ఇంటికి వచ్చేది రోజు, పంపియండి ఎందుకు పంపించరు ఎందుకు పంపించరు అని. నేను వెళ్తాను, నేను పంపించమని వాళ్ళు, పంపించమని వీళ్ళు, అట్లా 15 రోజులు ఏడ్చినండి, పంపించలేదు ఇంకా. ఒకవేళ ఇప్పుడు చదువుకొని ఉండుంటే మీరు ఏమై ఉండాలి అనుకునేవారు? ఏదైనా మంచి జాబ్లో ఉండేదాన్ని అని మాత్రం అనిపిస్తుంది, అనిపిస్తుంది. మా వారు కూడా చదువుకున్నారు, అరే ఇప్పట్లాగా అప్పుడు ఉండుంటే బాగుండని ఎప్పుడైనా అనిపిస్తుంది. చాలా చాలా అంటే దీనికోసం అనిపిస్తుందండి, కాకపోతే ఈ కల్చర్ ఇదంతా వద్దు, అప్పటిది బాగుంది. ఈ జాబులు ఇవి మాత్రం వాళ్ళు మా పిల్లలకు ఉన్నంత ఫ్రీ మాకు లేదు. బయట ఆటలు ఆడుకునేటప్పుడు సార్ వస్తాడు అని అంటే ఎక్కడి నుంచి చూసే మళ్ళీ ఎక్కడో పోయి దాక్కునేవాళ్ళం మేము, అతను వస్తుండ అంటేనే అంటే అలా ఉండేది. ఇప్పుడు అలా లేదు కదండి, అసలు ఎవరి భయము లేదు, ఎవరి భయం లేదు, అట్లా అలాది కాదు. కానీ చదువు ఉంటే మాత్రం బాగుండేది, బాగుంది. చాలా తక్కువ మంచి మంచి జాబులు అండి అప్పుడు. ఇప్పుడు మా ఫ్రెండ్స్ అందరు చదువుకున్న వాళ్ళు,
ఇట్లా గొడవ వేసి చదువుకున్న వాళ్ళు మంచి పొజిషన్లో ఉన్నారు మాకు అనిపిస్తుంది అనిపిస్తుంది కానీ ఏం చేయలేదు చెప్పండి ఈ తర్వాత ఫ్రెండ్స్తో సరే చదువు పక్కన పెడితే ఫ్రెండ్స్తో ఆట పాట ఇవన్నీ ఎలా ఉండేవి అప్పుడు చాలా బాగుండేదండి స్కూల్లో తొక్కుడు బిల్ల అని ఈ చారుపత్తల ఆట అని ఖోఖో అని రింగ్స్ తాడు ఇంకా ఈ 15 ఆగస్టు 26 జనవరి వచ్చిందనుకోండి నిమ్మకాయ చెంచే సూదిలో దారం ఇవి ఆడిపించేవాళ్ళు కంపల్సరీ తొండి చేసి గెలిచిన రోజులు ఉన్నాయి లేదండి అప్పుడు అసలు తెలియదండి మాకు ఈ తొండి తెలియదు కరెక్ట్గా ఉండడం ఎక్కడైనా భయం కదండి వాళ్ళు టీచర్లు అక్కడ ఉన్నారంటే మాకు అసలు పక్కకు కూడా చూసేవాళ్ళం కాదు కదా లేదండి తొండి ఏం లేదు మూవీస్ అవి చూసేవారా సినిమాలు లేదు సినిమా ఎప్పుడు చూసారు మరి ఏ సినిమాకి వెళ్ళారు పెళ్ళైన తర్వాత గుర్తులేదండి కానీ పాత సినిమా ఏదో కానీ పాత సినిమా ఏ హీరో ఇష్టం హీరోయిస్ అట్లా అని ఏం లేదండి అసలు చూసుకునే తక్కువ కదండి పోయినప్పుడు ఏదో ఒకటి అయితే అప్పట్లో ఇట్లా రోడ్డు మీద తెరలు వేసి సినిమాలు ముక్క సినిమా అని ఆ తెరని ముక్క సినిమా వచ్చిందని చెప్పేవాళ్ళండి ముక్క సినిమా అనేవాళ్ళు అయితే అందరం ఏంటంటే ఈ సంచులు కూడా కూర్చుండేటి బియ్యపు సంచులు ఉండేటి అప్పుడు కవర్లు మందు బస్తాలకు వచ్చేది పొలాలలో చేస్తే అవి పట్టుకొని వెళ్ళేవాళ్ళం వాటికి చూడడానికి కూర్చోవడానికి నేల మీద కంపల్సరీ వెళ్ళేవాళ్ళం మళ్ళీ అంటే సినిమాలని కాదండి ఇది జనాలకు అందరికీ సంబంధించింది వేసేవాళ్ళు అలాంటివి వస్తాయి చూడండి అలాంటి ప్రోగ్రామ్ చూపెట్టేవాళ్ళు మాకు ఈ సినిమాలని ఏం చూపెట్టకపోదురు సినిమాలంటే నాటకాలు వేసేవాళ్ళు వాళ్ళు నాటకాలు ఆడేవాళ్ళు వచ్చేవాళ్ళు వాళ్ళు బ్రహ్మం గారి చరిత్ర అని వీరబ్రహ్మేంద్ర వారి చరిత్ర అని సతి అనుసూర్య సతీ సావిత్రి ఇలాంటివి కానీ అసలు అలాంటివి అనేటివి తెలియదు మాకు కానీ కంపల్సరీ వెళ్ళేవాళ్ళం తెల్లవాళ్ళైనా కూర్చొని చూసేవాళ్ళం అవి అప్పుడు లేవు కదండి ఇవన్నీ టీవీలు రేడియో ఈ రేడియో ఉంటే ఎక్కువ అది 4-5 ఇండ్లకు ఒక రేడియో ఎవరింట్లోనో వాళ్ళు రానియపోదురు కదా మన మనను టీవీ ఎప్పుడు చూసారు అస్సలు అప్పుడైతే లేదండి పెళ్లి కాకముందు ఏవీ లేవు టీవీ లేదు ఇంకా చెప్పాలంటే నేను చదువుకున్నప్పుడు మా ఇంట్లో కరెంటు కూడా లేదు దీపం రాత్రి దీపం పెట్టుకొని అప్పుడు చదువుకునే వాళ్ళం ఎగ్జామ్స్ ఉంటాయి ఎక్కువ స్కూల్లోనే అండి చదువుకునే వాళ్ళము రాసేవాళ్ళము ఇట్లా హోంవర్క్ పెండింగ్ అని కానీ మీరు రాయలేదని కానీ మాకు అలాంటివి ఏమీ లేవు ఎప్పుడు వాళ్ళకన్నా మొదలు మేమే భయపడే వాళ్ళం కదా అందుకోసం ఎప్పుడు ఏ టైం చూపెట్టమంటే ఆ టైం కరెక్ట్గా ఉండేటంలో దీపం వెళ్తురు చదువుకున్నా నేనైతే మా ఇంట్లో అప్పట్లో ఎట్లాంటి వంటలు చేసేవారు ఎక్కువగా ఇప్పుడంటే ప్రతీది ఫాస్ట్ ఫుడ్స్ అయిపోయినాయి అన్ని ఇన్స్టెంట్ ఫుడ్స్ అయిపోయినాయి ఇట్లా ఆర్డర్ పెడితే ఇట్లా నిమిషంలో వచ్చేస్తున్నాయి కదా మరి అప్పుడు అవన్నీ ఉండేవి కావు ఎలాంటి ఫుడ్ తిని మీరు అంత బలంగా ఉన్నారు అప్పటి ఫుడ్ ఎక్కువ వరకు మేము స్కూల్కి వెళ్ళేటప్పుడు అయితే చద్దన్నం అండి ఎక్కువ వరకు చద్దన్నమే టిఫిన్స్ అంటే ఉప్పుడు విన్నం చేస్తారు అంతేగాని అటుకులు ఇప్పుడులాగా ఇడ్లీ దోశ అవన్నీ ఏమీ ఉండే చేసేవారు కాదు అసలు తెలిసేది కాదు తినాలంటే ఇవే వద్దంటే పాలు కాకపోతే ఇంటింటికి పాలు పెరుగు బ్రహ్మాండంగా అందరి ఇళ్లలో పుష్కలంగా ఉండేది ఒక గ్లాస్ పాలు తాగిసిపోయినా మళ్ళీ ఆకలి అంటే ఏముండదు మనం తినే రాక మధ్యాహ్నం లంచ్ టైం రాక ఏమనిపించేది కాదు అట్లా ఉండేది అంతేగాని ఈ ఫుడ్ లేదు ఆ ఫుడ్ బాగుంది చిన్నప్పుడు ఎట్లాంటి డ్రెస్సింగ్ స్టైల్ ఉండేది లంగా జాకెట్ ఓని ఎప్పుడెప్పుడు కొనుక్కునేవారు అలాంటి మీరు పండగ వస్తేనే కొనుక్కునేవాళ్ళం మిగతా టైంలో ఉండేది దసరా అంతే సంవత్సరానికి 2 సార్లు కొనిచ్చేవారు అంతే మరి ఎప్పుడైనా మళ్ళీ కావాలనిపిస్తే అసలు అనిపించదు కదండి అసలు అది వచ్చేది కాదు ఆ ఆలోచనే మాకు వచ్చేది కాదు వాళ్ళు తెస్తే మేమేమి అనకపోయేది పెద్దవాళ్ళు తెస్తే సరే నోరు తెరిచి అయితే అడిగే వరకు కాదు కావాలని మాత్రం గొడవ లేదు వాళ్ళు తెస్తే మేమేం లేదు హ్యాపీ సంతోషపడే వాళ్ళని తెస్తే గుర్తుకొస్తున్నాయి.